నేను లక్ష్మీ ప్రియాంక. నేను ఈ సినిమాలో 5 పాటలు రాశాను. సో టీమ్ గురించి చెప్పాలంటే దే ఆర్ సో సపోర్టివ్. ఫస్ట్ నుంచి కూడా డైరెక్టర్ గారికి హీ నోస్ వాట్ హీ వాంట్స్, ఆయనకి ఏం కావాలి అన్నది క్లారిటీగా ఉంది. సో ఫస్ట్ నుంచి ఆయన చెప్పే ప్రతి దాంట్లో కూడా నాకు ఇది కావాలి, నాకు ఇలా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో హీ క్లియర్లీ మెన్షన్డ్ వాట్ హీ వాంట్స్, సో అవుట్పుట్ కూడా అలానే వచ్చింది. అండ్ మై మ్యూజిక్ డైరెక్టర్ మోహిత్ రెహమానియాక్, అండ్ హీ ఆయన గురించి చెప్పాలి అంటే ఇట్స్ లైక్ హీ గేవ్ వండర్ఫుల్ మ్యూజిక్. ఐ లవ్ ద ట్యూన్స్ లైక్. అండ్ ఈ సినిమా ఎలా స్టార్ట్ అయ్యింది, నా వరకు ఎలా వచ్చింది అని చెప్పే ముందు ఏలూరి శ్రీనివాస్ గారు, నేను ఫస్ట్ యాక్టింగ్ చేద్దాము అనుకున్నప్పుడు రామానాయుడు స్టూడియోకి వెళ్ళాను. నేను ఫస్ట్ ఆయన్నే కలిశాను. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలామంది ఇచ్చే సలహా రైట్ పర్సన్స్ని కలవాలి అంటారు. సో నేను చాలా మంచి పర్సన్ని కలిశాను, చాలా మంచి అడ్వైజ్ ఇచ్చి కలిసిన 2 ఏళ్ల తర్వాత, 3 ఏళ్ల తర్వాత, 4 ఏళ్ల తర్వాత కూడా నాకు ఒక కాల్ వచ్చి, అమ్మ ఇందు ఈ క్యారెక్టర్ ఉంది మన సినిమా, నువ్వు వచ్చి చేయన్నారు. ఆ తర్వాత నాకు ఈ పోస్టర్ పంపించారు మ్యాడ్. బేసిక్గా ఇంద్రు అందరూ ఇంట్లో నన్ను అంటూ ఉంటారు, ఆర్ యూ మ్యాడ్, నా ఫ్రెండ్స్ కూడా. సో చాలా క్రేజీగా ఉందని వెంటనే నేను ఆఫీస్కి వెళ్తాను సార్ అన్నాను. వెళ్ళాను, కలవగానే అక్కడ మా డైరెక్టర్ గారు చాలా కూల్గా కూర్చుని ఉన్నారు. సో పోస్టర్స్ అన్నీ ఉన్నాయి, అండ్ మా హీరో రజత్ అండ్ నిఖిల్ అండ్ హీరోయిన్స్ ఎవరు అని చూస్తే పోస్టర్స్ చాలా అందంగా ఉన్నారు వాళ్ళు. టాకింగ్ అబౌట్ మై ఫిల్మ్ మ్యాడ్, 6th August, నేను చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో 2 ఇయర్స్ నుండి మేము రిలీజ్ చేయాలనుకుంటున్నాం కానీ మాకు అవకాశాలు రాలేదు. ఐ నో దాట్ ఆల్ ఆఫ్ యూ విన్ సఫరింగ్, అండ్ ఆ సఫరింగ్ని కొంచెం రిలీవ్ చేయడానికి విత్ ఎంటర్టైన్మెంట్ మ్యాడ్ అనేది ఒక అద్భుతమైన సినిమా. నేను ప్రివ్యూ చూశాను కాబట్టి చెప్తున్నాను, August 6th రిలీజ్ అవుతుంది. సో నాకు ఆపర్చునిటీ ఇచ్చిన లక్ష్మణ్ సార్కి బిగ్ థ్యాంక్ యూ. అండ్ యునో సినిమా అనేది ప్రొడ్యూసర్స్ లేకుండా వి ఆర్ నో వేర్. సో కృష్ణ సార్కి అండ్ వేణు గారికి బిగ్ థ్యాంక్ యూ ఫర్ ప్రొడ్యూసింగ్ అవర్ ఫిల్మ్, అండ్ మాతాన్ కే వెంకటేష్ సార్ ఫర్ ఎడిటింగ్ ద ఫిల్మ్, రఘు మండాటి గారు ఫర్ గివింగ్ ఎక్సలెంట్ సినిమాటోగ్రఫీ, మోహిత్ ఫర్ బ్రింగింగ్ సచ్ అమేజింగ్ మ్యూజిక్, లక్ష్మీ ప్రియాంక ఫర్ రైటింగ్ వండర్ఫుల్ లిరిక్స్. అద్భుతమైన సింగర్స్ అండి శక్తిశ్రీ గోపాలన్ గారు, నరేష్ అయ్యర్ గారు, హేమచంద్ర గారు, వైష్ణవి, అండ్ ఇఫ్ ఐ మిస్డ్ ఎనీ నేమ్స్. సో అద్భుతమైన మ్యూజిక్, యూ కుడ్ జస్ట్ చెక్అవుట్ ద సాంగ్స్ ఆన్ యూట్యూబ్. సో యునో పరందామ్ గారు, హీ వాజ్ దేర్ త్రూ ద ఎంటైర్ ఫిల్మ్ అనమాట, వర్క్ షాప్స్ కండక్ట్ చేసి మమ్మ అందరినీ కూడా క్యారెక్టర్స్కి ప్రిపేర్ చేశారు. అండ్ శ్రీనివాస్ గారు, ఏలూరు శ్రీనివాస్ గారు, సో హీ వాజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిల్మ్ డ్యూరింగ్ ద ఎంటైర్ ఫిల్మ్ అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ మై టీమ్. ఎక్స్ట్రీమ్లీ అంటే లక్ష్మణ్ సార్ ఈజ్ ద ఫస్ట్ టైం ఫిల్మ్ మేకర్, బట్ ద అప్రోచ్ టువర్డ్స్ ఫిల్మ్ మేకింగ్ చాలా ఫ్రెష్ పర్స్పెక్టివ్ అండి. ఎందుకంటే ఈ సినిమాలో 2 డిఫరెంట్ కపుల్స్, ఒక మ్యారీడ్ కపుల్, ఒక లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న కపుల్ని త్రూ ద లెన్స్ ఆఫ్ ద వరల్డ్ చూపిస్తారు. సో మ్యాడ్ గురించి చెప్పాలంటే నేను ఐ వుడ్ వాంట్ టు సే దాట్ మనం పుట్టినప్పటి నుండి కన్ను మూసేదాకా కూడా మన జీవితం అంతా బంధాల చుట్టూ ఉంటుంది. మన అమ్మ నాన్నతో బంధం, అన్నతో బంధం, చెల్లితో బంధం, మనం ప్రేమించిన వాళ్ళతో ఒక బంధం. సో ఈ బంధాలు అనేది ఒక పుస్తకం లాంటిదండి. ఈ పుస్తకంలో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, కానీ ఈ జనరేషన్లో ఒక్క పొరపాటు జరిగితే పుస్తకాన్ని చించేస్తున్నారు. ఆ పుస్తకాన్ని చించకూడదు, మనం ఒక బంధంలో ఉన్నప్పుడు బాధలు పంచుకోవాలి కానీ బాధ పెట్టకూడదు అనే ఒక బ్యూటిఫుల్ లైన్ని త్రూ మ్యాడ్ మా లక్ష్మణ్ సార్ ప్రజెంట్ చేశారు. మీకు పైసా వసూల్ దేతడి పోచమ్మ గుడి మ్యాడ్ August 6th. ప్లీజ్ డూ వాచ్ ద ఫిల్మ్ మ్యాడ్. ఈ మూవీ మా అందరికీ చాలా ఇంపార్టెంట్, నాకు కానీ, రజత్కి కానీ, శ్వేత కానీ, స్పందనకు కానీ చాలా హోప్స్ పెట్టి చేసాం ఈ మూవీని. నాకు రజత్కి అయితే ఒకసారి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాం, అంటే కరోనా వల్ల థియేటర్స్ క్లోజ్ అయిపోయాయి. సో సినిమా రిలీజ్ అయ్యిద్దో లేదో అన్న ఒక టెన్షన్, మాకు నైట్ నిద్ర ఉండేది కాదు. సో ఫైనల్గా ఈ August 6th సినిమా రిలీజ్ అవుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ మూవీకి అందరూ చాలా కష్టపడ్డారు, రఘు గారు అండ్ ఎవ్రీవన్, అందరికీ మంచి సక్సెస్ రావాలి, అండ్ మా ప్రొడ్యూసర్స్ కూడా మంచి సక్సెస్ రావాలి. ఈ సినిమా అయితే సక్సెస్ అవుతుందని నమ్మకం నాకుంది, ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటే పక్కా అవుతుంది. మీరు అందరూ తప్పకుండా మా సినిమాని చూడండి, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని August 6th థియేటర్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, బికాస్ ఐ ఆల్వేస్ వాంట్ టు ప్లే దిస్ బ్యూటిఫుల్ క్యారెక్టర్, ప్రాపర్ తెలుగు అమ్మాయి. సో యూ గివెన్ మీ దిస్ ఆపర్చునిటీ.
And I want to talk about music. Mohit, you did fabulous job. And Priyanka, beautiful lyrics. Thank you so much. And yeah, my star cast, Nikhil, Rajat, Shweta, thank you so much. That's it. Movie chudandi. Mad is a super duper hit movie. Naganpistundi. 2 years wait chesamo. Finally, we are on board. And the theaters open ayindi. Inni rojulu intlo kurchunnaru kada. I think you guys will pakka enjoy. And yeah, thank you so much. Sigga, naa mitrudu Madhav annattu maadu oka chinna cinema. ఆ చిన్న సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి, ఏ విధంగా ప్రమోట్ చేయాలి, అసలు జనాల్లోకి ఎలా తీసుకొని వెళ్ళాలి అనేది మాకు చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండేదండి. అంటే పోనీ మేము ఏదైనా ప్రీలీజ్ ఈవెంట్ పెడితే మాకు ఎవరైనా గెస్ట్ పిలవడానికి మాకు గెస్ట్లు తెలియదు. మేము అంత బడ్జెట్ పెట్టి మేము చేయగలుగుతామా లేదా లేకపోతే మాకు గెస్ట్లు ఎవరైనా వస్తారా, మీడియా వస్తారా లేదా అనేది చాలా చాలా ఇన్హిబిషన్స్ ఉండేవి మాకు. సో మాకు అనిపించింది ఏంటంటే సినిమా బాగుందంటే ఏ గెస్ట్ వచ్చినా మేము ఎక్కడ చేసినా సినిమా నడిచిపోద్దని మాకు గట్టి ఫీలింగ్ అండి. సో ఈ చిన్న సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీ అందరికీ ఫస్ట్ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇన్ఫ్యాక్ట్ మాకు ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్ చేసిన ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క మీమర్స్కి, ప్రతి ఒక్క మీమ్ పేజెస్కి చాలా చాలా థ్యాంక్స్. వాళ్ళు ఫస్ట్ మా సినిమాని తిట్టడంతో స్టార్ట్ అయ్యి పొగడ్డానికి వచ్చారు వాళ్ళు. అంటే ఈ మ్యాడ్ టైటిల్ ఏంద్రా, ఈ ట్రైలర్ ఏంద్రా, ఇవన్నీ చూస్తూ వాళ్ళు పాటలు వినడం మొదలుపెట్టారు. మళ్ళీ ట్రైలర్ చూశారు, టీజర్ చూశారు, ఇవన్నీ చూసి అండ్ అమ్మ ఇది నిజంగానే మంచి సినిమా అన్నట్టుందిరా, మనం దీన్ని సపోర్ట్ చేద్దామని చెప్పి ముందరకు వచ్చిన ప్రతి ఒక్క మీమర్స్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. కానీ నాకు ఒక పాయింట్ మాట్లాడాలనిపించింది ఏంటంటే, నేను ప్రతి మా యూట్యూబ్ టీజర్ కింద కానీ ట్రైలర్ కింద కానీ లేకపోతే కమెంట్స్ చూస్తుంటే, బ్రదర్ మీకు సినిమా ఇష్టం ఉంటే చూడండి లేదంటే లేదు కమెంట్లు పెడుతుంటారు. మీకు అసలు ఆ సినిమాలో కంటెంట్ ఏముందని మీకు కమెంట్ పెడతారు బ్రదర్. దయచేసి వచ్చి సినిమా చూడండి, సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది అసలు ఈ కంటెంట్ డైరెక్టర్ గారు ఏం చేద్దాం అనుకున్నారు, మా యాక్టర్స్ ఏం చేద్దాం అనుకున్నారో చూడండి. అది అంతేగాని నాకు ఈ సినిమా నచ్చదు, దీని అమ్మ ఇందులో బిట్లు ఎక్కువ ఉన్నాయి ఏం అంటే, సీ దట్ ఈస్ వేర్ ఒక చిన్న సినిమాని కిల్ చేసేస్తారు అక్కడే. సో దయచేసి అట్లాంటి కమెంట్లు పెట్టకండి. ఒకవేళ పెట్టినా కూడా మీరు వచ్చి సినిమా చూసి మీకు అట్లా అనిపిస్తారు అదే కమెంట్లు పెట్టండి, తప్పులేదు అందులో. బట్ మై సిన్సియర్ రిక్వెస్ట్ ఇస్ దాట్ సో Please, I request everyone to come and watch our movie on August 6th. Chala, chala, chala wait chesamandi. Endukante na intaku mundu cinema release ayi, nenu intaku mundu Srivelani cinema chesanandi, Vijendra Prasad gar direction lo. So, aa cinema release ayi 2017 September lo release ayindi. Appadi nunchi ippudu varaku naaku release ledhu, cinema levu. Ante adi etla ante cinemalu raakapodam kaaranam entante chaala mandi anukunaru ఆ సినిమాకి నేనే ప్రొడ్యూసర్నేమోనని, నేనే డబ్బులు పెట్టుకొని చేసుకుంటున్నానని, నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఏమండి రాజమౌళి గారు, విజేంద్ర ప్రసాద్ గారికి డబ్బులు ఇచ్చేంత స్థాయిలో నేను లేను. బేసిక్గా వాళ్ళు ఒకరేమైనా కొత్తల్ని తీసుకున్నారంటే తీసుకోకూడదా అండి, కొత్తలకు ఛాన్స్ ఇవ్వకూడదా, ఇవ్వచ్చు కదా. అది ఎంత నెగిటివ్ వెళ్ళిపోయిందంటే నేను ప్రతి ఏ ఆఫీస్కి వెళ్ళినా నువ్వు సినిమాకి ఎంత డబ్బులు పెడతావు, నువ్వు నాకెంత ఇస్తావు, నువ్వు ఆ సినిమాకి ఎంత పోగొట్టుకున్నావు అని క్వశ్చన్లు అడుగుతుంటే నాకు మైండ్ పోయేది. అసలు అర్థమయ్యేది కదా నేను కరెక్ట్గానే వచ్చాను ఇండస్ట్రీకి లేదా అని, ప్రతిసారి క్వశ్చన్ మార్కే నాకు. కానీ ఫస్ట్ టైం ఏలూరు శ్రీనివాస్ గారితో నేను ఈ సినిమాకి వెళ్ళినప్పుడు ఒక్క రూపాయి నన్ను పెట్టమని అనలేదు, వాళ్ళు డబ్బులు ఇస్తాను మాత్రం అనలేదు. దే సెడ్ నీ ఖర్చులకు నేను ఇస్తాను, కానీ యాక్ట్ చేయంటే నాకు ఈ సినిమా దేవుళ్లాగా అనిపించింది నిజంగానే. ఎందుకంటే దే సా మై టాలెంట్ ఇన్ మీ, దే డిడ్ంట్ సీ దట్ నన్ను విజేంద్ర ప్రసాద్ గారు పికప్ చేశారో లేకపోతే రాజమౌళి గారు క్యాస్ట్ చేశారని అసలు వాళ్ళు పట్టించుకోలేదు నన్ను. ఇన్ఫ్యాక్ట్ నేను ఈ సినిమాకి సరిపోనని చెప్పి అన్నారు డైరెక్టర్ గారు. బట్ ఇట్ టుక్, నేను ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని మరి చేశాను ఈ సినిమాని. ఐ హోప్ మీ అందరికీ మా పర్ఫార్మెన్స్లు నచ్చుతాయని, 100% నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఎస్పెషలీ ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం మా డిఓపి రఘుమందాటి గారు. సార్ యూ హ్యావ్ లాంగ్ వే టు గో, కీప్ వర్కింగ్ హార్డ్. అండ్ మీకు సపోర్ట్ చేసిన ఎస్ఆర్ పరందాం గారు, ఐ నో హీఈస్ నాట్ హియర్, ఆయన ఏదో విజయవాడ షూటింగ్లో ఉన్నట్టున్నారు. ఆయన ఎస్ఆర్ పరందాం గారు, కో డైరెక్టర్ గారు, ఆయన చాలా 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 బాగా చేశారు. అండ్ ఎస్పెషలీ శ్వేత వర్మ, మై కో యాక్ట్రెస్, షీ యూ హ్యావ్ బీన్ ఆల్వేస్ అ ట్రెమెండ్. మధ్యన ఎట్లుండేదంటే కెమిస్ట్రీ, నువ్వు ఇట్లా చేస్తా అంటే నేను ఇంత బాగా చేస్తా అన్నట్టు పోటీ పడి చేసాం. వీ హ్యాడ్ దట్ వాట్ యూ సే దిస్ ఒక పాజిటివ్ ఫైటింగ్ స్పిరిట్ ఉండేది. అండ్ దీంతో ఎంతో స్క్రీన్ షేర్ చేసుకున్నాను. అండ్ మై ఫ్రెండ్ మాధవ్ కమ్, బికాస్ ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్, దిస్ ఇస్ వన్ మోర్ థింగ్. సో ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్ ఎవ్రీ వన్. మాధవ్,
హీఈస్ వన్ ఆఫ్ మై వన్ మోర్ బిగ్గెస్ట్ సపోర్ట్ ఇన్ ద మూవీ. శ్వేత తర్వాత హీరోయిన్ గారితో ఒకటి అంటారు, ద మోస్ట్ వైబ్రెంట్లీ, ఒకేషియస్లీ, స్పార్కింగ్లీ, స్పేరింగ్లీ, క్యాప్టివేటింగ్ ఇన్ కూల్, స్పందన పల్లి అండ్ శ్వేత వర్మ అంటారు. వీళ్ళని చూస్తే ఒక షాయరీ ఒకటి గుర్తుకొస్తుంది, నూర్ ఉస్ చాంద్ కా ఆస్మాన్ మే హే, నూర్ ఉస్ చాంద్ కా ఆస్మాన్ మే హే, తుత్సే ఇష్క్ కర్నా మేరీ ఈమాన్ మే హే, కర్దో మొహబ్బత్ కి ఇజార్ జో తేరే దిల్ మే హే, కర్దో మొహబ్బత్ కి ఇజార్ జో తేరే దిల్ మే హే, తేరా మొహబ్బత్ కా జునూన్ అభీ భీ మేరే సీనే మే హే. చాలరా రే, ఏ ఒకళ్ళు సరిపోరా. సో దిస్ ఈస్ హౌ అవర్ మ్యాడ్ లుక్స్ ఇన్ మూవీ ఆల్సో. సో దయచేసి మీరు అందరు సినిమా చూడండి. ఐ మే బి ద ప్రొడ్యూసర్ బట్ కనిపించని నాలుగో సినిమా అన్నట్టు మా వేణుగోపాల్ రెడ్డి గారు ఈజ్ ద రియల్ పిల్లర్ ఫర్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ బావా. అండ్ ఈ సినిమా గురించి వీళ్ళ ఇందులో నటించినారంటే నేను చెప్పుకున్నట్టు ఉంటుంది. అండ్ అవర్ డైరెక్టర్ మేమిద్దరము ఓ 10 ఏళ్ళ కలం అది. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్. ఇక అది మాటలు వస్తలేవు, అది కృతజ్ఞత ఏ విధంగా చెప్పన్నా కూడా తెలియలేదు. బికాజ్ హీ హాస్ బీన్ ద హోల్ పిల్లర్ అన్నట్టు, అన్నీ ఆయన్నే చూసుకున్నాడు ఫ్రమ్ చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఈ రిలీజ్ వరకు అన్నీ తనే భుజాల మీద మోశాడు. కాబట్టి ఐ థింక్ హీస్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ మ్యాడ్. అండ్ ఐ థ్యాంక్ మై ఎంటైర్ టీమ్, టెక్నీషియన్కి వెళ్ళి. ఒకటే సంతోషం ఏంటంటే, వెదర్ దిస్ ఫిలిం విల్ సక్సీడ్ ఆర్ నాట్, బట్ వీ హ్యావ్ ప్రొవైడెడ్ సమ్ 50 రోజులు క్రూకు భోజనం పెట్టాను అని సంతోషం. ఈ సినిమా సక్సెస్ అయితే ఇంకో చాలామందికి విల్ గివ్ హోప్ అండ్ ఎవ్రీథింగ్. అంటే అదో ఈ టైంలో అదో సంతోషం మాకు అంతే. డబ్బులు అనేది వస్తాయి పోతాయి, కానీ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను బేసికలీ ఐటీ బ్యాక్గ్రౌండ్ అది, మా ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేస్తే సినిమా చేశాను. సినిమా చేసి వెళ్ళిపోదాని వచ్చాను నేను యాక్చువల్గా. కానీ ఈ టీమ్ అందరితో ఒక రిలేషన్ ఏర్పడిందండి. రియల్లీ వెరీ, ఇంత సినిమాలో సినిమా తీయడం ఈజీ కానీ ఇంత ప్రాణం పెట్టుకుని వస్తారా అని. ఎస్పెషలీ నేను చూస్తున్నాను హీరోలు హీరోయిన్లు అసలు టెక్నీషియన్స్ వాళ్ళు ఎంత కష్టపడి చేస్తారని. సో కాకపోతే లక్కీ ఏంటంటే మా ప్రొడ్యూసర్ అందరు సినిమా ఒక స్పెషల్ షో వేసాం రామనాయుడులో, చూసి ఇమీడియట్గా నాకు మెసేజ్ చేశారు, గో ఫర్ ద నెక్స్ట్ బిగ్ వన్ అని. సో దాట్ ఈస్ ద హోప్, ప్రాబ్లీ ఐ విల్ డూ ఏ నెక్స్ట్ మూవీ, లెట్ సీ. బట్ కార్డ్స్ ఆర్ ఆన్. ఈ సినిమా అయితే ఇట్ విల్ బి ఎ ఫీస్ట్, చూడండి. కొత్త ట్రీట్మెంట్తో ఉంటుంది, రెగ్యులర్ సినిమాలో ప్యాటర్న్లో అయితే ఉండదు. డెఫినెట్గా మీ నేను చెప్పాల్సిన అవసరం లేదు, మేము ఎంత చెప్పినా మీరు చూసి మీరు రాసేది రాస్తారు. సో బెటర్ సినిమా చూడండి. నేను ఎక్కడ చెప్తున్నాను, బాగుంటే చాలా బాగుందని చెప్పండి, నార్మల్గా ఉంటే ఓకే మంచి ప్రయత్నం అని చెప్పండి. చిన్న సినిమా అనట్లేదు, చిన్న సినిమా అనేది నో డెఫినేషన్, మంచి సినిమా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.